పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారంగా మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా అనకాపల్లి ఎంపీ సత్యవతి చేతుల మీదుగా స్థానిక అధికారులతో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని స్థానిక న్యూ కాలనీ రోటరీ కళ్యాణ మండపంలో ప్రారంభించారు. అర్హులైన 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 18,000 రూపాయల చెక్లను ఒక్కొక్కరికి ఎంపీ సత్యవతి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో భాగంగా మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అనకాపల్లి నియోజకవర్గంలో 13,819 మంది లబ్ధిదారులు గుర్తించడం జరిగిందని, వీరందరికీ 103,64,00,000 రూపాయలు విడుదల చేయడంతో పాటు అర్హులైన వారి ఖాతాలో జమ అవుతుందని, ఈ డబ్బును చిన్న చిన్న పరిశ్రమలకు పాడి రైతులుగా ఎదిగేందుకు తోడ్పడుతుందని, మహిళలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ అన్నారు. అందరికీ నమస్కారం. మరి ఇవాళ మహిళల కోసం మరి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ ప్రారంభించడం మహిళలందరికీ కూడా ఎంతో ఆనందం. మరి ముఖ్యంగా ఒక మహిళగా, సాటి మహిళగా, పార్లమెంట్ సభ్యురాలుగా ఒక ఎంతో సంతోషాన్ని కలిగించిన కార్యక్రమం ఇది. ఈరోజు మన అనకాపల్లిలో నియోజకవర్గానికి 38 కోట్లు, అనకాపల్లి టౌన్కి 34 కోట్లు, కసింకోట మండలానికి 34 కోట్లు, మొత్తం మన నియోజకవర్గంలో 103.64 కోట్ల రూపాయలని ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళల కోసం మరి ఈరోజు శాంక్షన్ చేయటం అంటే చిన్న విషయం కాదు. ప్రతి మహిళ ఖాతాలోకి కూడా 18,750 రూపాయలు ఈరోజు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కరోనా కష్టకాలంలో ముఖ్యంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే నవరత్నాల కార్యక్రమంలో మరి మాట ఇచ్చిన ప్రకారంగా మహిళల కోసం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని చెప్పిన మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు, ఆర్థికంగా వెనకబడిన మహిళలకు, 45 నుంచి మరి 60 సంవత్సరాల వయసు ఉన్నవారందరికీ కూడా మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా మరి ప్రారంభం చేయడం జరిగింది.